మనం శాలువాలు ఎక్కువగా కప్పుకోవటానికే వాడుకుంటాం రాత్రిపూట బస్సులో కానీ ట్రైన్లో కానీ ప్రయాణం చేసేటప్పుడు శాలువాలు ఉంటే ఇవి తీసుకెళ్ళి కప్పుకుంటాం మెత్తగా సాఫ్ట్గా బాగుంటాయి బ్యాగ్లో కూడా తక్కువ ప్లేస్లో పెట్టుకోవచ్చు కప్పుకోవటానికి వాడుకోవచ్చు ఈ శాలువాలు ఇందుకోసమే కాకుండా శాలువాలు ఎక్కువగా ఉంటే ఇంట్లోకి మనకి కావలసినవి కొన్ని మనమే తయారు చేసుకోవచ్చు ఇందులో చాలా రకాలు ఉంటాయి శాలువాల్లో కొన్నిమో పట్టు శాలువాలు క్లాత్ బాగుంటుంది పట్టు క్లాత్ లాగా బోర్డర్ డిజైన్ అంతా కూడా చాలా బాగుంటుంది కొన్ని ఏమో బెనారస్ శాలువాలు ఇవి కూడా చాలా బాగుంటాయి కొన్ని సాఫ్ట్గా మెత్తగా ఉండే శాలువాలు ఇవి కొంచెం క్లీన్గా ఉన్నా మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఏవి ఉన్నా సరే మీరు మ్యాచింగ్ చూసుకోవాలి రెండు మూడు శాలువాలు మ్యాచింగ్ చూసుకొని దివానీ సెట్కి మనం సెట్ చేసుకోవచ్చు దివానీ బెడ్ మీదకి బెడ్షీట్ లేక ఒకటి వేసుకోవచ్చు ఇంకా దివానీ పిల్లోస్కి కవర్లు కుట్టుకోవచ్చు దివానీ సెట్కి మూడు పిల్లోస్ వేసుకుంటాం కదా మూడు పిల్లోస్కి మూడు కవర్లు సైడ్ బూస్టర్స్కి రెండు కవర్లు ఇలా మొత్తం ఐదు కవర్లు కుట్టుకోవచ్చు మూడు శాలువాలు ఉంటే ఒకటి బెడ్ మీద వేసుకోవచ్చు రెండు షాలువాలతో ఈ ఐదు కవర్లు కుట్టుకోవచ్చు కలర్ కాంబినేషన్ ఎలా కుట్టుకోవాలనేది మీ ఇష్టము మీకు నచ్చినట్లుగా కుట్టుకోవచ్చు ఇలా మొత్తం కుట్టుకొని దివానికి సెట్ చేసుకుంటే చాలా అందంగా చాలా బాగుంటుంది ఎలాగ మనం రకరకాల సెట్లు మార్చుకుంటూ ఉంటాం అందులో ఇది కూడా ఒకటి ఊరికే పక్కన పెట్టడం కంటే ఇలా కుట్టుకుంటే అప్పుడప్పుడు వేసుకోవచ్చు చూడటానికి కూడా అందంగా చాలా బాగుంటుంది కుట్టుకోవడం కూడా చాలా ఈజీనే సింపుల్గా కుట్టుకోవచ్చు అందంగా ఉండేలా ఒక సెట్ రెడీ చేసుకోవచ్చు అలాగే ఇలాంటి బనారస్ సూసాల వాళ్ళు ఏమైనా ఉంటే వీడితో కూడా అది పిల్లో కవర్లు కుట్టుకోవచ్చు ఇంట్లో టప్ చైర్లు ఉంటే టప్ చైర్కి పిల్లో కవర్లు కుట్టుకోవచ్చు అనమాట పిల్లో సైజు ఎంత అయితే ఉందో అంత కట్ చేసుకోవాలి రౌండ్గా కట్ చేసుకొని నేను ఇక్కడ జిప్పు ఏది లేకుండా కుట్టాను చాలా సింపుల్గా వెనక వైపు చున్నీలు ఉంటాయి కదా పాత చున్నీలు చున్నీ క్లాత్ కట్ చేసుకొని రౌండ్గా ఒక ఒకవైపు అంచు కొద్దిగా కుట్టేసి లోపల మొత్తం థ్రెడ్ పెట్టేశాను టైట్గా లాగితే వచ్చేస్తుంది ఇలా సింపుల్గా కుట్టుకోవచ్చు మళ్ళీ జిప్పులు ఇవన్నీ లేకుండా ఇది సింపుల్గా కుట్టుకోవచ్చు వాష్ వేసుకొనికున్నప్పుడు ఈజీగా తీసుకోవచ్చు ఇలా కుట్టి వేసేసుకొని మొత్తం లోపల పిల్లలు పెట్టేసి సైడ్ తాడు పెట్టుకున్నాం కదా ఈ తాడు లాగిస్తే టైట్ గా ఉంటుంది ఇలా రెండు చైర్లు ఉంటే రెండు చైర్లకి రెండు కవర్లు కుట్టుకోవచ్చు వెనక వైపు పాత చున్నీ వేసుకుంటే మనకి మంచి క్లాత్ కూడా ఎక్కువ పట్టదు వెనక వైపు ముందు వైపు ఒకటే క్లాత్ వేసుకోకుండా ఆ క్లాత్తోనే రెండు కవర్లు కుట్టుకోవచ్చు జిప్ ఏది లేకుండా కుట్టుకోవడం కూడా చాలా ఈజీ కలర్ కాంబినేషన్ అనేది మీ ఇష్టం మీ టప్ చైర్ కలర్ని బట్టి మీకున్న వాటిలో కలర్ తీసుకుని కుట్టుకోవచ్చు టప్ చైర్లో వేసుకున్న అందంగా చాలా బాగుంటుంది ఇవి కూడా స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ వరకు ఉంటాయి కవర్లు కొనుక్కునే పని లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే మనం చాలా సింపుల్గా అందంగా రెడీ చేసుకోవచ్చు చూడటానికి కూడా చాలా బాగుంటాయి అలాగే చిన్న చిన్న పిల్లోస్ ఏమైనా ఉంటే పిల్లో కవర్లు కుట్టుకోవచ్చు బయట కొనుక్కుంటూ ఉంటాం బెనారస్ కవర్లు కొనుక్కునే పని లేకుండా మనమే కుట్టుకోవచ్చు నేను టప్చరి పిల్లోస్కి కవర్లు కుట్టాను కదా అందులో క్లాత్ మిగిలితే రెండు కవర్లు కుట్టాను మీరు మీ పిల్లోస్ని బట్టి కవర్లు కుట్టుకోవచ్చు ఎన్ని కావాలండి అన్ని కుట్టుకొని బెడ్ మీద పెట్టుకుంటే చాలా అందంగా చాలా బాగుంటుంది కొద్దిగా మ్యాచింగ్ కలర్ తీసుకుంటే చాలు చాలా బాగుంటుంది అలాగే మీకు మ్యాచ్ అయితే సోఫాల మీద కూడా పెట్టుకోవచ్చు చిన్న చిన్న పిల్లర్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా సోఫాల్లో ఇలా వాటికి కవర్లు వేసుకొని పెట్టుకోవచ్చు అలాగే టప్ చైర్కి చిన్న పిల్లర్స్ బాగుంటుంది మ్యాచింగ్ అనుకుంటే ఇలా కుట్టుకొని టప్ చైర్లో కూడా వేసుకోవచ్చు ఇంకా దివాన సెట్ మీద పెట్టుకోవచ్చు రెండు కుట్టుకొని పెట్టుకుంటే రెండు సెట్లు అప్పుడప్పుడు మార్చుకొని రెండు సెట్ చేసుకోవచ్చు ఎలా అనేది మన ఇష్టం ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు అలాగే ఎప్పటికప్పుడు కుట్టే పని లేకుండా పిల్లోస్ రెడీ చేసుకోవచ్చు షాల్వ ఒకటి తీసుకోవాలి మంచిది కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది తీసుకొని రెండు మడతలు వేసుకోవాలి వడల్పుగా ఉంటుంది కదా షాల్వా అందుకని రెండు మడతలు వేసుకోవాలి కరెక్ట్గా మధ్యలో పిల్ల పెట్టుకోవాలి పిల్ల పెట్టుకొని ఆ వైపు ఈ వైపు రెండు వైపులా ఇలా మడతలు వేసుకోవాలి తర్వాత సైడ్ రెండు వైపులా మడతలు వేసుకోవాలి మడత వేసుకునేటప్పుడు ట్రయాంగిల్ మడత పెట్టుకోవాలి ఈ రెండు అంచులు ఇలా ట్రయాంగిల్ మడత పెట్టేసుకొని టైట్గా పైకి తీసుకొని రావాలి ఇలాగే రెండో వైపు కూడా మడత పెట్టుకోవాలి మీరు మడత పెట్టుకునేటప్పుడు లూజ్గా లేకుండా టైట్గా ఉండేలా చూసుకోవాలి లూజ్ ఎక్కువగా ఉంటే మళ్ళీ పిల్లో షేప్ ఉండదు అందుకని లూజ్గా లేకుండా టైట్గా ఉండేలా క్లాత్ మొత్తం శారీ చేసుకుని ఇక్కడ ఈ రెండు కలిపి పిన్ పెట్టుకోవాలి ఫస్ట్ మామూలు పిన్ పెట్టేసుకుని తర్వాత కొద్దిగా ఫ్లవర్ లాంటిది ఏదైనా ఉంటే అది పెట్టుకోవచ్చు నేను ఇక్కడ మామూలుగా పిన్ పెట్టేశాను శారీ పిన్ కొద్దిగా డిజైన్గా బాగుందని మీరు మీకు నచ్చినట్లుగా పెట్టుకోవచ్చు ఇలా సింపుల్గా పిల్లో కవర్లు రెడీ చేసుకోవచ్చు అసలు కుట్టే పని లేకుండా పిల్లో పెట్టకుండా పిల్లోస్ రెడీ చేసుకోవాలంటే ఇంట్లో బెడ్షీట్లు ఇంకా టవల్స్ ఉంటాయి కదా అవి మడత పెట్టుకోవాలి పిల్లో సైజులో మడత పెట్టుకొని మధ్యలో పెట్టేసి ఇలా మడత పెట్టేసుకుంటే పిల్లోస్ చాలా బాగుంటాయి సింపుల్గా రెడీ చేసుకోవచ్చు మనకి అర్జెంటుగా డెకరేట్ చేసుకోవడానికి పిల్లోస్ కావాలంటే ఇలాంటి షాలు వాళ్ళు ఉంటే వాడితో పిల్లోస్ రెడీ చేసుకుని డెకరేట్ చేసుకుంటే చాలా అందంగా చాలా బాగుంటాయి అలాగే కొన్ని శాలువాలు సేమ్ పర్టికులర్ ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుంది చూడటానికి కూడా కలర్ఫుల్గా చాలా బాగుంటాయి శాలువాలు రెండు వైపులా బోర్డర్ వస్తుంది మనకి మ్యాచ్ అవుతుంది అనుకుంటే బ్లౌజ్ కుట్టుకోవచ్చు మన శారీకి ఏదైనా సరే కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనుకుంటే బ్లౌజ్ కుట్టుకోవచ్చు రెండు వైపులా బోర్డర్ వస్తుంది కాబట్టి మనకు కావాల్సినట్లుగా డిజైన్ చేసుకోవచ్చు ఇంకా ఇలాంటి శాలువాలు ఏమైనా ఉంటే పావడాలు కుట్టుకోవచ్చు చిన్న పిల్లలు ఉంటారు కదా నాలుగైదు సంవత్సరాల పిల్లలు వాళ్ళకి బాగా సరిపోతుంది పావడ కుట్టుకోవడానికి పైన బాడీ పెట్టేసుకొని బాడీ ఫ్రాక్ లాగా కుట్టుకోవచ్చు రెండు వైపులో బార్డర్ వస్తుంది కదా ఒకవైపు బోర్డర్ కట్ చేసుకుంటే ఆ బార్డర్ని మళ్ళీ వేరే దానికి వాడుకోవచ్చు ఇలా సింపుల్గా పట్టు చాలువాలు ఏమైనా ఉంటే పిల్లలకి పావడాలు కుట్టుకోవచ్చు చాలా అందంగా చాలా బాగుంటాయి వేసుకున్న అలాగే మీరు డ్రెస్సులు కుట్టుకోవచ్చు కావాలంటే క్లాత్ మెత్తగా ఉండి మనకి వేసుకున్న ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది చూడటానికి కూడా బాగుంటుంది అనుకుంటే డ్రెస్సులు కుట్టుకోవచ్చు నేను ఇక్కడ ప్లెయిన్గా ఉన్న శాలువా తీసుకున్నాను ఇది పెద్ద డిజైన్ ఏమి లేదు సింపుల్గా చెక్స్ లాగా వచ్చిన డిజైను డ్రెస్కి బాగుంటుందని డ్రెస్ కుట్టుకున్నాను దీనికి బార్డర్ ఏం లేదు నేను పట్టు బార్డర్ ఉంటుంది కదా ఆ బార్డరు రెండు వైపులో పెట్టేశాను ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడు అలాగే హ్యాండ్స్ కూడా కొద్దిగా పట్టి వేశాను రౌండ్గా నెక్స్ట్ చుట్టూ కొద్దిగా చిన్న ప్యాచ్ లాగా పెట్టాను ఇలా సింపుల్గా కుట్టుకోవచ్చు డ్రెస్సులు ఇంకా కొన్ని కలర్ఫుల్గా ఉంటాయి శాలువాలు డ్రెస్ కుట్టుకోవడానికి బాగుంటుంది అనుకుంటే దాంతో కూడా మీరు డ్రెస్సులు కుట్టుకోవచ్చు బోర్డర్స్ కలర్స్ కాంబినేషన్ బాగుంటుంది అనుకుంటే దాంతో మీరు కుట్టుకోవచ్చు రకరకాలుగా బ్లౌజులు కుట్టుకోవచ్చు పావడాలు కుట్టుకోవచ్చు ఇంకా డ్రెస్సులు కుట్టుకోవచ్చు మనకి వేసుకునే ఇబ్బంది లేకుండా ఉంటుంది అనుకుంటే ఏదైనా సరే ఈ శాలువాలతో కుట్టుకోవచ్చు అలాగే ఫ్రిడ్జ్ మీద వేసుకునే కవర్ కూడా కుట్టుకోవచ్చు ఈ శాలువాతో కొలతలు తీసుకోవాలి ఫస్ట్ ఎంత పొడవు ఎంత పడలుపు కావాలో కొలతలు తీసుకొని ఈ కొలతలతో రైస్ బ్యాగ్ ఒకటి కట్ చేసుకోవాలి కరెక్ట్గా కొలతలు పెట్టుకొని రైస్ బ్యాగ్ కట్ చేసి తర్వాత శాలువా ఇదే సైజులో కట్ చేసుకోవాలి మీ ఫ్రిడ్జ్ కలర్ని బట్టి మీరు శాలువా కలర్ తీసుకుంటే బాగుంటుంది మాది రెడ్ కాబట్టి నేను ఈ కలర్ తీసుకున్నాను మీరు మీ ఫ్రిడ్జ్ కాంబినేషన్ బట్టి తీసుకొని కుట్టుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఈ రెండు ముక్కలు సైడ్ పాకెట్స్ ఉంటాయి కదా ఫ్రిడ్జ్ కవర్కి ఈ పాకెట్స్ కోసము రెండు ముక్కలు కట్ చేసుకోవాలి రెండు ముక్కలు పొడవచ్చేసి ఇంత పెట్టుకోవాలి వెడలు ఎనిమిది పెట్టుకుంటే సరిపోతుంది ఎనిమిది నించెలు కట్ చేసుకొని రెండు ముక్కలు ఇలా వీటికి పైన గోటు కుట్టుకోవాలి కరెక్ట్గా సరిపోయే మ్యాచింగ్ క్లాత్ తీసుకుని గోటు కుట్టుకుంటే చాలా బాగుంటుంది మధ్యలో రెండు ప్యాచ్లు వేసుకోవాలి ఫ్రిజ్ కవర్కి మూడు ప్యాకెట్స్ ఉంటాయి కదా ఒకవైపు మూడు ఒకవైపు మూడు ప్యాకెట్స్ మనం కుట్టుకుంటాం అలా కుట్టుకోవడానికి మధ్య రెండు ప్యాచ్లు వేసుకుంటే వాటి మీద వేసేసుకోవచ్చు ఇదంతా కుట్టుకున్న తర్వాత చుట్టూ రౌండ్గా మళ్ళీ గోటు వేసుకుంటే బాగుంటుంది ఫ్రిజ్ కవర్ రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు ఇలా మొత్తం వేసేసుకొని ఇక్కడ ప్యాచ్లు పెట్టుకున్నాం కదా ఈ ప్యాచ్ల మీద వేసుకుంటే ఆ మూడు ప్యాకెట్స్ వస్తాయి ఇటువైపు మూడు ఇటువైపు మూడు మూడు ప్యాకెట్స్ వస్తాయి చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు రైస్ బ్యాగ్ పెట్టుకోవటం వల్ల స్టిఫ్గా ఉంటుంది సాల్వ కొంచెం పలచగా ఉంటుంది కాబట్టి అటు ఇటు జారిపోతుంది రైస్ బ్యాగ్ పెట్టుకుంటే స్టిఫ్గా ఉంటుంది మనం ఎలాగైతే వేసామో అలాగే కదలకుండా ఉంటుంది చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు తక్కువ టైంలో అయిపోతుంది కుట్టుకుని వేసుకున్నా కూడా చాలా అందంగా చాలా బాగుంటుంది రెండు వైపులా పాకెట్స్ పెట్టుకున్నాం కదా ఈ పాకెట్స్లో చిన్న చిన్న బిల్లులు పెట్టుకోవచ్చు పేపర్ బిల్లులు గ్యాస్ బిల్లులు ఈ పేపర్లు ఉంటాయి కదా అవన్నీ చేతికి అందుబాటులో ఉండేలా ఈ పాకెట్స్లో పెట్టుకోవచ్చు ఇలా ఫ్రిడ్జ్ కవర్తో పాటు మీ ఫ్రిడ్జ్కి హ్యాండిల్ ఉండి హ్యాండిల్ కూడా కవర్ కుట్టుకోవచ్చు రైస్ బ్యాగ్ కట్ చేసుకోవాలి ఫ్రిడ్జ్ హ్యాండిల్ పొడవు వడలుపు ఎంత అయితే ఉందో అంత రైస్ బ్యాగ్ కట్ చేసుకుని సేమ్ ఇదే సైజులో సాల్వర్ క్లాత్ పెట్టి కుట్టుకోవాలి ఈ రెండు కలిపి కుట్టుకొని చుట్టూ గోటు కుట్టుకోవాలి ఫ్రిడ్జ్ కవర్కి గోటు వేసుకున్నాం కదా సేమ్ అదే క్లాత్తో గోటు వేసుకుంటే రెండు మ్యాచింగ్ బాగుంటుంది ఇలా చుట్టూ గోటు కుట్టుకొని రెండు వైపులా ప్యాచ్లు పెట్టుకోవాలి ప్రెస్ చేస్తే అంటుకునే ప్యాచ్లు ఉంటాయి కదా ఆ ప్యాచ్లు ఒక వైపు రెండు ఒకవైపు రెండు ఇలా కుట్టుకోవాలి ఇలా కుట్టుకొని ఫ్రిడ్జ్ హ్యాండిల్ని పెట్టుకుంటే తడి ఏదన్నా ఉన్న చేతులకి అదంతా కూడా ఈ కవర్కే అంటుకుంటుంది అప్పుడప్పుడు దీన్ని తీసుకొని వాష్ చేసుకోవచ్చు మురికిగా అనిపించినప్పుడు ఫ్రిజ్ హ్యాండిల్ కవర్ కానీ ఫ్రిజ్ కవర్ కానీ రెండు కవర్లు కుట్టుకుంటే ఒకటి వాష్లో ఉన్న మళ్ళీ ఒకటి వేసుకోవచ్చు ఇంట్లో ఉండే వాడితే మనమే తయారు చేసుకోవచ్చు ఖర్చు లేకుండా ఇది కొనుక్కోవాల మనకి టూ హండ్రెడ్ వరకు ఉంటుంది స్టార్టింగు కొనుక్కునే పని లేకుండా మనమే తయారు చేసుకోవచ్చు వేసుకున్నా సరే చాలా అందంగా చాలా బాగుంటాయి